కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని పోచమరెడ్డి మురళీధర్ రెడ్డి సేవాదళ కార్యాలయంలో ఆయన బర్త్డే వేడుకలు గణగణరాజారు. మహిళలు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి పిల్లలకు పెద్దలకు అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేస్తామన్నారు. అనంతరం జర్నలిస్టుల కోరిక మేరకు పట్టణ శివారులోని జర్నలిస్టు కాలనీలో నీటి వసతి కోసం బోరు ప్రారంభించారు. త్వరలో విద్యుత్ మోటార్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వృద్ధాశ్రమంలో అన్నదానాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోచమరెడ్డి మురళీధర్ రెడ్డి సేవదళ సిబ్బంది, ఎంపీటీసీలు అనిత, సరోజ, వార్డు మెంబర్లు బోడ సావిత్రి, లైట్ నాగరాజు, జర్నలిస్టులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వారికి ఆర్థికంగా ప్రభుత్వ సహకారం అందాలని, వారు చేస్తున్నటువంటి వృత్తిలోనే ఉన్నతంగా బ్రతకడం కోసం ప్రభుత్వ సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బీసీ వర్గాలకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బీసీ వర్గాలకు ఈ యొక్క సౌకర్యాన్ని, సదుపాయాన్ని కల్పించడం జరుగుతా ఉంది. ఇందులో చాలా చిన్న కులాలు ఇంతకుముందే మన బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పినట్టుగా అంటే కొన్ని కులాలు మనకు వేరు కూడా మర్చిపోయే కాడికి వర్గంలో పంపిణీ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడుగు బలహీన వర్గాలకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఈరోజు మన కోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నగదు బదిలీ పథకాన్ని, బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం నిజంగా ఇది ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఈ యొక్క పథకాన్ని చూసి